మీ జమీందార్ ఫ్యామిలీ పెద్ద ప్రమాదంలో ఉంది. వంశీకి 8 ఏళ్ల వయసులో ఈ అవుట్ హౌస్ లో ఒక పెద్ద మిస్టరీ జరిగింది. అవుట్ హౌస్ లో ఏం చేస్తుంది? సైక్రటిస్ట్ తో మీటింగ్ లో ఉంది వదిన. ఈ మధ్య కృష్ణవేణి ఎవరిని లెక్క చేయడం లేదు వదిన. మయూరి వదిన, నా ఉద్దేశం రాత్రిపూట కనీసం నీకు కూడా చెప్పకుండా బయటికి వెళ్తుంది. ఇప్పుడు మీతో ఒక్క మాట కూడా చెప్పకుండా సైక్రటిస్ట్ తో మీటింగ్, ఇవన్నీ చూసి త్రిష అమ్మా నాన్న వస్తున్నారు, ఏర్పాట్లు చూడు. అలాగే వదిన, నువ్వేం చెప్తే అదే. మైసూర్ ట్రిప్ వెళతావా లేదా? Yes or no? No, madam. చెప్పే సీక్రెట్ కి ఆ తులసి కొడికి సంబంధం ఉంటే ముందు ఆ విషయం కనుక్కోవచ్చు కదా మనోజ్ గారు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను కృష్ణవేణి గారు. ముందు తను వేసిన పెయింటింగ్ లో సింబల్ ని వంశీకి చూపించి తన రియాక్షన్ ఏంటో చూడాలి. అలాగే మనోజ్ గారు. వంశీ గారు! ఏమైంది వంశీ గారు? వంశీ గారు ఇంతకు ముందు ఇక్కడికి కదా ఆడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళారు? వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు! కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అకౌంట్స్ ఇప్పుడు మన చేతుల్లో ఉన్నాయి. ఇలా మురిసిపోవడం తప్ప మనకు ఒరిగేదేముంది? ఇంతే మన బతుకింతే, తల రాత ఇంతే. ఈ కంప్యూటరు, ఈ ఫైల్స్, మహా అయితే నెల జీతం 20,000 రూపాయలు. రొటీన్ లైఫ్. నమస్తే శశిధర్ గారు. పేరుతో పిలుస్తున్నావు ఏంటి? ఇంకేమని పిలవాలి శశిధర్ గారు? కాల్ మీ సార్. అలాగే సార్. బియ్యం కులమ్మ కదా అని ఫ్రీగా మోయావనుకో, జాబ్ కట్ చేస్తా. రిలేషన్స్ ఏమన్నా ఉంటే అవుట్ సైడ్, ఇన్సైడ్ అంతా వర్కే సార్. నాకు తెలుసు, జాగ్రత్తగా ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్.
దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుపడ్డట్టు మధ్యలో వీడి రుబాబేంటో అస్సలు అర్థం కావట్లేదు. వెదురు బొంగికి షర్టు ప్యాంటు వేసింటూ పెద్ద ఫోజు. ఒరేయ్, ఏ రోజుకైనా నీ క్యాబిన్ నాదవుతుంది. ఆ రోజు నిన్ను నా సీట్లో కూర్చోబెట్టి నీ టార్చర్ కి టిక్ ఫర్ టార్చర్ పెడతాను చూడు. ఇదేంటి 50 లక్షలు తేడా వస్తుంది? ఎవడు హంఫర్ట్ చేసినట్టు? ఈ విషయం అన్ని చెప్పేసేయాలి. కమిన్ సార్. కమిన్ సార్. ఒకసారి నేను అండర్లైన్ చేసిన అకౌంట్స్ చూడండి సార్. ఏమైందో మ్యాటర్ చెప్పు సార్. ఈ అకౌంట్స్ లో 50 లక్షలు మిస్ప్లేస్ అయ్యాయి సార్, చూడండి. అవును సార్, ఆఫీస్ లో ఎలుకలు పడ్డాయి సార్. రేపు 50 లక్షలు తేడా వచ్చిందని రత్నప్రభ గారికి తెలిసిందనుకోండి, తాట తీస్తారు కదా సార్. నిజమే వీరభద్రం సార్. అంత దూరం వెళ్ళకముందే అసలు ఈ పని ఎవడు చేశాడో తెలుసుకుని మీరే వాళ్ళ తాట తీసేయండి సార్. షట్ అప్ సార్. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైంది సార్? అసలు ఏం చేస్తున్నావు నువ్వు సార్? అకౌంట్స్ లో తేడాలుంటే చూసి చెప్తున్నాను సార్. అకౌంట్స్ లో తేడా కాదు, నువ్వే తేడాగా ఉన్నావు సార్. షట్ అప్. నిన్ను ఎవరయ్యా అకౌంట్ చూడమని చెప్పింది? నా పోస్ట్ అదే కదా సార్. పోస్ట్ అదే, ఈ బొక్కలు ఎవరు చూడమన్నారు సార్? అంటే ఇంత పెద్ద అమౌంట్ చేతులు మారిందంటే రేపు నన్నే కదా సార్ మీరు అడుగుతారు. అందుకే మీ నోటీస్కి తీసుకొచ్చాను. ఇందులో నా తప్పే ఉంది సార్. నువ్వు పాత అకౌంట్స్ చూడటమే తప్పు. పాత అకౌంట్స్ చూడకూడదా? చూడకూడదు. ఒకవేళ చూసినా దాంట్లో ఏదైనా తేడా కనిపించినా మూసుకొని పనిచేసుకో. నా దగ్గరకు తీసుకురాకు. అర్థమైందా? అర్థమైంది సార్. గెట్ అవుట్. అమ్మో, ఫైల్ పట్టుకోగానే క్షణాల్లో 50 లక్షలు మిస్ప్లేస్ అయ్యాయని పట్టేశాడు. వీడు మామూలోడు కాదు. ఇంకా పాత అకౌంట్స్ ఫైల్స్ విడిగిస్తే కొంపలు ఆరిపోవు. ఒరే వెదురు బొంగు, ఈ 50 లక్షలే కాదు, గతంలో ఇంకెంత గడ్డి మేసుంటావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. నీ జుట్టు ఇప్పుడు నా చేతిలో ఉందిరా. షటప్. నన్ను షటప్ అంటావా? నన్ను టార్చర్ పెడతావురా? చూస్తాను చూస్తాను. ఇందులో ఇంకా ఎన్ని బొక్కలు ఉన్నాయో పట్టేస్తానరా, పట్టేస్తా చూస్తానరా. వంశీ గారు,
వంశీగారు Thank you.
सब सपना सच है बहुबहु जी टक्कुरु अक्कुरु डीरु हो बहरवनी सिंह दीप पाई एबिडलची तो गमनोरे नवजीवन सृष्टि है बहुबहु जी ये सृष्टि हो सृष्टि कई तविदो Vamos aí!